టీడీపీలో ఉన్న ఆ కోవర్ట్ నేత ఎవరు? చంద్రబాబు ఉగ్రరూపంతో ఏం చేశారు? వారిద్దరి మధ్య నెలకొన్న ఆసక్తికర పరిణామాలేంటి? ఇంతకు ఆ నేత ఎవరై ఉంటారు? ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇంకా టీడీపీలో ఆ నేతలాగా ఇంకా ఎంతమంది ఉండి ఉంటారు? వారిపై చంద్రబాబు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ వెంటనే వైసీపీకి వెళ్ళిపోయారు గురునాథర్ రెడ్డి. నిన్న టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఈరోజు జగన్ సమక్షంలో కండువా కప్పుకోవడంతో అంతా ప్లాన్ ప్రకారం జరిగినట్లు తేలిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో గురునాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. గురునాథ్ రెడ్డికి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఇంతకీ గురునాథ్ రెడ్డి ఎక్కడివాడు? వైఎస్ ఇంట్లో పెంపుడు మనిషి. ఆయనను కొన్నాళ్ల క్రితం జేసీ దివాకర్ రెడ్డి టీడీపీకి తీసుకువచ్చారు. టీడీపీ నేతలెవ్వరికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆయనను జేసీ తీసుకొచ్చారన్న కారణంగా పార్టీలో చేర్చుకున్నారు. వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీకి చెడు చేసేలానే వ్యవహరించారు. అప్పుడే ఆ గురునాథ్ రెడ్డి పెద్ద కోవర్ట్ అని అర్థమైపోయింది. పదవి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు గురునాథ్ రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వలేదు. అదే మంచిదైంది, లేకపోతే మొత్తానికే తేడా వచ్చేది. ఇప్పటికే గురునాథ్ రెడ్డి అనంతపురం టీడీపీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ నేతలందరికీ ఆయన వ్యవహార శైలి తెలుసు కాబట్టి ఎలాగోలా బయటపడ్డారు. ఇప్పుడు గురునాథ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీలో ఇంకా ఎంతమంది ఉన్నారనే చర్చ ప్రారంభమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్లువల వైసీపీ నేతలు వచ్చారు. వారిని అందరినీ పార్టీలో చేర్చుకున్నారు. కానీ తీరా వారిలో చాలామంది కోవార్టులు ఉన్నారని గురునాథ రెడ్డి లాంటి వాళ్లతో తేలిపోయింది. జగన్ అవమానించాడని ఆయనపై మండిపడి విమర్శలు చేసి బయటకు వచ్చిన గురునాథ్ రెడ్డి ఇప్పుడు అత్యంత ఆప్యాయంగా ఆయనను పలకరించి పార్టీలో చేరడంలోనే అసలు కుట్ర బయటపడుతోంది. టీడీపీలో ఉన్న కోవర్ట్ నేతలపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసిపారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక కామెంట్తో, ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లలో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి.